అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు, వితౌట్ ఆయిల్ అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. మనకు నచ్చిన చట్నీలో డిప్ చేసుకొని తింటే, పుదీనా కొత్తిమీర చట్నీలు లాంటివి అయితే బాగుంటాయి. దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే, దానిలోకి ఒక స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి వేసుకోవాలి, కాస్త కొత్తిమీర, ఒక 3-4 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఒక కప్పు ఉప్మా రవ్వకి 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. పెరుగు వేసి ఈ రవ్వని కలిపేసి పెట్టేసేయాలి. ఒక 15 నిమిషాలు అట్లా నానాలన్నమాట, బాగా మెత్తగా అవ్వాలి. మూత పెట్టేసి పక్కకు పట్టేసుకోవాలి. ఆ తర్వాత చూస్తే బాగా సాఫ్ట్గా అయింది, మంచిగా నానింది కదా. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పలుచగా చేసుకోవాలి. దీనికి 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయాలండి, ఎక్కువ వేయద్దు. కొద్దిగా నీళ్లు కలిపి కాస్త పలుచగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా ఈ విధంగా చేసుకోవాలి, మరీ పలచగాను వద్దు, మరీ గట్టిగా ఉండొద్దు అసలు. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ప్లేట్కి కాస్త నెయ్యి రాసి, ఏదైనా ఇట్లా అంచులు ఉన్న ప్లేట్ తీసుకుంటే బాగుంటుంది, దానికి సగానికి ఈ పిండిని పోసేయాలి. నిండా వద్దు, సగం వరకు పోసి ఆ తర్వాత మనం ఇట్లా ఇడ్లీ కుక్కర్లో కానీ ఎందులోనైనా సరే స్టీమ్ మీద ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాలు పడుతుంది అంతే. ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే ఉడికిందా లేదా మంచిగా అనేది చూసి తీసేసుకోవడమే. చల్లారిన తర్వాత మనం దీన్ని వేరే ప్లేట్లోకి తీసుకొని, చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా బాగుంది, విధంగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు, ఇంకా చిన్నగాను కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి, కాస్త నెయ్యి వేసి, ఆవాలు, జీలకర్ర అవి కాస్త వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసి, కాస్త కరివేపాకు కూడా వేసేసి, మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ఈ తాలింపులో వేసేసుకోవాలండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనే చెప్పచ్చు. ఒక చుక్క ఆయిల్ లేకుండా ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఇష్టంగా తింటారు ఇంట్లో అందరు కూడా. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.